విజయనగరం జిల్లా బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కేకే రంగారావు మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలో ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, పల్లెటూరు పట్నం అందాలను మరియు హిందూ సంప్రదాయం తెలియజేసేది సంక్రాంతి పండుగ అని, కానీ ఈ సంవత్సరం రైతుల కళ్లల్లో అధికార పార్టీ వైసీపీ కన్నూరు మిగిల్చిందని చెప్పారు. రైతు కష్టాలు తీరుస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి రాగానే రైతు కళ్లల్లో నీరు నింపిందని చెప్పారు. పండుగ దగ్గర పడుతుంది, రైతు చేసిన అప్పుకు వడ్డీ ఎక్కువవుతుంది, కానీ ధాన్యం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కావున తక్షణమే స్పందించి ఎంత ధాన్యం ప్రొక్యూర్ అయిందో తెలుసుకుని రైతులకు 12 రోజుల డబ్బులు అందేలా చేయాలని అన్నారు. ధాన్యాన్ని సర్వేగంగా చేయాలి, ఎంత చేయగలిగినంత సర్వేగంగా పేమెంట్ కూడా చేయాలి, నెల నెల తప్పకుండా పండగకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా చురుక అలాగే ధాన్యం ఇలాగ ఇంకా రైతుకు సుఖం ఎక్కడ? మీరు ఈ సినిమా హాల్ మోయించడం, సినిమా హాల్ మీద మీరు పెట్టిన దృష్టి, పేదలకి పెనుభారంగా మారే ఈ ఓటీఎస్ దృష్టి లో మీరు సగం కాదు 5 పైసలు 10 పైసలు మీరు కేటాయించున్న రైతుకి దౌర్భాగ్య పరిస్థితి రాకపోతే చాలా 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 అసంత చేశారు, చాలా తప్పు చేశారు. ఇప్పటికైనా మా ధాన్యం ఏమో ఈ రైతు భరోసా కేంద్రాల మీద, ధాన్యం ప్రొక్యూర్మెంట్ మీద రైతులకు నమ్మకం పోయింది. నన్ను అడుగుతున్నారు డబ్బు వస్తుంటారా, మరి ఈ కేంద్రాలకు వెళ్తే డబ్బు వస్తుంటారా, ఏంటి మా పరిస్థితి అని అంత అగమ్యగోచర పరిస్థితిలో రైతు